హాయ్ ఫ్రెండ్స్, మీరు వింటున్న నవల జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించిన మంజీర. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆఖరి పరీక్ష రాసి ఇంటికి వచ్చింది మంజీర. గుమ్మంలో నిలబడి ఆమె కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది ఆమె తల్లి కమలమ్మ. ఏమే పరీక్ష బాగా రాసావా అని అడిగింది ఆపేక్షగా కూతుర్ని చూసి. రాశానులేమ్మా అంటూ జవాబిచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది మంజీర. అన్నం పెడుతున్నాను, త్వరగా కాళ్ళు కడుక్కునరా అంటూ వంటగదిలోకి వెళ్ళింది కమలమ్మ. ఈరోజుతో పరీక్షలు ఆఖరు కదా, సినిమాకి వెళదాను రా అంటూ స్నేహితురాళ్ళు బలవంతం చేసినా తను వెళ్ళలేకపోయింది. 3 రోజుల్లో తన నాట్య ప్రదర్శన ఒకటి ఉంది. ఈ ఊళ్ళో ప్రముఖ వైద్యుడు శ్రీ వేణుగోపాలరావు కుమార్తె వివాహ సందర్భంగా ఆ ప్రదర్శన ఏర్పాటు చేశారు తమ గురువుగారు. ఆ రోజుతో తను పెద్ద నాట్యరాణిగా గుర్తింపబడాలన్న తాపత్రయంతో మంచి మంచి ఐటమ్స్ 4-5 సెలెక్ట్ చేసి తన చేత బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. పరీక్షలు కదా అన్న తలంపుతో తను వెనకడుగు వేసిన అమ్మ ప్రోత్సాహం, ఇటు శేషాచార్యులు గారి బలవంతం తనని మరీ అలసట పెడుతున్నాయి. అటు నాట్యం, ఇటు పరీక్షల హడావిడి హైరానాగా ఉంది. ఒక బెడద తీరిపోయింది కనుక తనిక నిశ్చింతగా ప్రదర్శనకి తయారు కావచ్చు. అందుకే తన సినిమా ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకుంది. గబగబా భోజనం చేసి గదిలో 1 గంట హాయిగా నిద్రపోయి మళ్ళీ 4 అయిందంటూ తల్లి లేపితేనే లేచింది. కూతురి శ్రమ బాగా గ్రహించిన కమలమ్మ మంజీర నీరస పడిపోకుండా పళ్ళరసాలు, టిఫిన్లు అన్నీ అమరుస్తూనే ఉంది. తల్లి పెట్టిన టిఫిన్ కాఫీ తీసుకుని టాయిలెట్ అయి డ్యాన్స్ క్లాస్కు వెళ్ళిపోయింది మంజీర. మంజీర అటు వెళ్ళగానే రిక్షాలో దిగాడు అచ్యుతరామయ్య. అన్నగారిని చూడగానే మహదానంద పడిపోయింది కమలమ్మ. ఏమిరా అన్నయ్య, హఠాత్తుగా ఇలా వచ్చావు అడిగింది కుర్చీ జరుపుతూ. ఏమీ లేదులే, పిల్లకి పరీక్షలు అయ్యాయేమో, మిమ్మల్ని తీసుకువెళ్దామని వచ్చాను అంటూ కుర్చీలో కూర్చున్నాడు. అన్నగారి ఆపేక్షకి కళ్ళు చెమ్మగిల్లాయి కమలమ్మకి. తల్లి తండ్రి గతించిన దగ్గర నుంచి తన పుట్టింటి పేరుతో రాకపోకలు సాగించడానికి, చీరాసారే పట్టుకుని అత్తింటికి రావటానికి తనొక్కడే మిగిలాడు ఆ వంశానికి. అలాగే తన భర్త గతించాక తమకి అతనే అండ పెద్దదిక్కు అయ్యాడు. 7 గడిచి వృద్ధాప్యంలో పడుతున్నా అవివాహితుడిగానే మిగిలిన అన్న అచ్యుతరామయ్యను తలుచుకుని ఎప్పుడూ దుఃఖపడుతూనే ఉంటుంది. ఒక్కగానొక్కడివి పెళ్లి చేసుకుని నాన్న వంశాన్ని నిలబెట్టరా అంటూ ఎన్నోసార్లు ఏడ్చింది, మొత్తుకుంది. అయినా అల్లారు ముద్దుగా చూసుకునే చెల్లెలి మాటని ఈ విషయం దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా కొట్టిపారేశాడు అచ్యుతరామయ్య. ఒక్కొక్క విషయంలో అతనంత మృదుహృదయుడో, ఒక్కో విషయంలో అంత కఠిన చిత్తుడు. ఒక్కొక్క నిర్ణయం చేశాడంటే అది వజ్ర సన్నిధం, దానికి ఇంక తిరుగులేదు. ఎందరి కన్నీళ్లు బాధలు అతన్ని కదిలించలేవు, కరిగించలేవు. అతనిలా పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోవటానికి పెద్ద కారణమే ఉంది. అతని యవ్వనంలో అంటే 23-24 ఏళ్ల వయసులో అరవింద అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ పిల్ల కూడా అచ్యుతరామయ్యని గాఢంగానే ప్రేమించిన చివరికి ఏ కారణం చేతో మరొకరి ఇంటి ఇల్లాలే వెళ్ళిపోయింది అంతే. అప్పటి నుంచి అచ్యుతరామయ్య బ్రహ్మచర్యంతోనే కాలక్షేపం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోమని ఎందరు చెప్పినా, తల్లి తండ్రి మొత్తుకున్నా, తిట్టినా తిమ్మినా, ఏం చేసినా పెళ్లికి మాత్రం ఇష్టపడలేదు. అపరంజి బొమ్మ లాంటి అరవిందని అతనేనాడూ మర్చిపోలేదు. ఆమె ప్రణయానికి గుర్తుగా ఆమె ఇచ్చిన కార్డ్ సైజ్ ఫోటో అతనికి పవిత్ర దేవతారూపం. అది చూసుకుంటూనే అతను రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిపేస్తున్నాడు. పకోడీలు ఓ పళ్ళెంలో పెట్టి అన్నగారికి అందించి కాఫీ కలపడానికి లోపలికి వెళ్ళింది కమలమ్మ. పకోడీలు తిని కాఫీ త్రాగి, అయితే మంజీర పరీక్షలన్నీ పూర్తయినట్టేగా అని అడిగాడు. అయినట్టే, కానీ 3 రోజుల్లో దాని డ్యాన్స్ ప్రోగ్రాం ఒకటి ఉందన్నయ్య, అది అయ్యాక వెళదామంది, అందుకే ఆగిపోయాం. లేకపోతే ఈ పుట్టే బయలుదేరేవాళ్ళం కదూ, నువ్వు కూడా 4 రోజులుండు, ఆ ప్రోగ్రాం చూసి వెళ్దువు గాని అంది అన్నయ్యతో. నాకెక్కడమ్మా తీరుబడి అంటూ అక్కడే ఉన్న వారపత్రిక అందుకొని చదవసాగాడు. డ్యాన్స్ బాగా ప్రాక్టీస్ చేసుకుని చెమటలు కారుతూ వచ్చింది మంజీర. మామయ్యను చూస్తేనే చెంగున లేడీలా తూకి, ఎప్పుడొచ్చావు మామయ్య అని అడిగింది ఉత్సాహంగా. ఇందాకేనమ్మా, పరీక్షలు బాగా రాసావా అని అడిగాడు ఆప్యాయంగా. ఆ రాశాను మామయ్య, అయినా ఫస్ట్ ఇయరేగా అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. వెళుతున్న మేనకోడలి వంకే సంతోషంగా చూశాడు అచ్యుతరామయ్య. తన కళ్ళ ముందు పుట్టి తన చేత గౌన్లు వేయించుకుని ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ తిరిగిన మంజీర ఈరోజు 16 ఏళ్ల పడుచుపిల్లయింది. చక్కని రూపం, అంతకు మించిన అంగ సౌష్ఠవం, చదువులో చురుకుతనం అన్నీ కలబోసుకుని గలగల పారే సెలయేరులా, అరవిరిసిన ముద్దమందారంలా చలాకీగా తిరుగుతూ అందరికీ కనువిందు చేస్తూ ఉంటుంది. లోపల వంటగదిలో
కాస్త తల్లికి సాయం చేస్తూ మామయ్య దేనికి వచ్చాడమ్మా అని అడిగింది మంజీర. నీకు సెలవులు కదా, మనల్ని తీసుకువెళ్దామని. నా ప్రోగ్రాం మాట చెప్పావా కుతూహలంగా అడిగింది మంజీర. అది అయ్యేదాకా ఉండమన్నాను, మరి ఉంటాడో ఉండడో కానీ అంది కూరదింపుతూ. నేను చెప్తాలే అమ్మా, మామయ్య నా మాట కాదనడు అంటూ ధీమాగా జవాబిచ్చింది మంజీర. ఆ మాటకి కమలమ్మ నవ్వుకుంది. కూతురు వంకె మురిపెంగా చూస్తూ, అయితే వెళ్ళి ఆ మాటే చెప్పిరా, చెప్తాను. ఈ పచ్చడి కాస్త రుబ్బేయని అంటూ కాస్త వేగం పెంచి పచ్చడి పూర్తి చేసి చేతులు కడుక్కుంటూ మామయ్య దగ్గరకు వచ్చింది. మామయ్య, నా ప్రోగ్రాం అయ్యేదాకా ఇక్కడే ఉండవు అంది గారాలిపోతూ. అక్కడ నా పనులు ఎవరు చూస్తారమ్మా? ఎవరో ఒకరు చూస్తారులే వెధవ పనులు, ఎప్పుడూ ఉండేవేగా అంది విసుగ్గా. చివరికి మంజీర్ అన్నట్లు ముద్దుల మేనకోడలికి ఎదురు చెప్పలేక అతి ముఖ్యమైన పనులు కూడా వాయిదా వేసి ఆగిపోయాడు చెల్లెలింట్లోనే. అన్నయ్య పెళ్లి చేసుకునుంటే కొడుకు పుట్టి మంజీరకి మొగుడయ్యేవాడు అనుకుంది కమలమ్మ దీర్ఘ నిశ్వాసం విడుస్తూ. ఆ రోజే మంజీరాదేవి నృత్య ప్రదర్శన. అచ్యుతరామయ్య, కమలమ్మ కూడా హాజరయ్యారు. తెరలేచింది, గజ్జలు ఘల్లుమన్నాయి. మొదటి ఐటమే గిరిజా కళ్యాణం. తాపసి వేషంలో పువ్వుల పళ్ళెంతో పర్వతపుత్రి పార్వతీదేవిగా మంజీర ప్రత్యక్షమైంది. ఆర్కెస్ట్రాకి గురువుగారు వెనక నుంచి పాడే పాటకి లయబద్ధంగా అడుగులు వేస్తూ భువనమోహనంగా నర్తించసాగింది మంజీర. పచ్చని ఆమె దేహఛాయకు కాషాయ రంగు చీర, దానిపైన తులసి మాలలతో అకుంఠిత దీక్షతో తపస్సు ఆచరిస్తూ పరమేశ్వరానుగ్రహం కోసం పరితపించే తపస్విగా ఆమె భక్తికి మెచ్చి ఆమెను స్వీకరించిన దేవదేవుని సరసన చీనాంబరాలతో జగన్మాతగా ఆమె చూపించిన హావభావాలకు అచ్యుతరామయ్య పొంగిపోయాడు. ఆ వెనుక జానపద నృత్యం, ఆ తర్వాత ఓ అష్టపది, చివరిన నండూరివారి ఎంకిపాట నృత్యంతో ఆనాటి కార్యక్రమం ముగిసింది. డాక్టర్ వేణుగోపాల్ మంజీరిని అభినందిస్తూ కానుకలు అందించాడు. గురువుగారిని పట్టుబట్టలతో సన్మానించాడు. తన కూతురులోని ప్రతిభా విశేషాలకు తనే ఆశ్చర్యపోతూ సంతోష తరంగాల మధ్య ఇల్లు చేరుకుంది కమలమ్మ. అచ్యుతరామయ్య సరే సరే, అతనికి నృత్యమన్నా సంగీతమన్నా చాలా ప్రేమ. మంజీర డ్యాన్స్ నేర్చుకుంటున్నదని తెలిసినప్పుడే చాలా మురిసిపోయాడు. ఇప్పుడు స్వయంగా ఆమె ప్రదర్శన చూశాక యావద్భారత కీర్తిని ఆర్జించి నృత్య శిక్షణలో విజయ పతాకం ఎగరవేస్తున్న రుక్మిణి ఆరండేల్, యామిని వంటి నృత్య కళాకోవిధుల్లోకి తన మేనకోడలు కూడా చేరిపోతుందని ఉప్పొంగిపోయాడు. అలా చేరిపోవాలని ఆయన ఆకాంక్షించాడు కూడా. ఆ మన్నాడే మంజీరను కమలమ్మను తీసుకుని వచ్చేశాడు తన ఇంటికి అచ్యుతరామయ్య. విజయవాడకి 20 మైళ్ళ దూరంలో ఉన్న పల్లెటూరు అచ్యుతరామయ్యది. ఆ ఊరు పేరు చెప్పి మోతుబరులు అనదగిన వారు పట్టుమని 10 మంది కూడా ఉండరు. అసలు అక్కడ ఇల్లే చాలా తక్కువ, ఎక్కువ భాగమంతా పొలాలే. అచ్యుతరామయ్యకి అక్కడో ఇల్లు పొలం ఉన్నాయి, అవి అతనికి ప్రాణమనే చెప్పచ్చు. రోజు పచ్చని చీరని పలకరించందే అతనికి నిద్ర పట్టదు. ఆ పచ్చని పొలాల మధ్య ఆడుతూ పాడుతూ తిరగటం మంజీరకు కూడా ఇష్టమే. తెల్లగా తెల్లవారు లేచి వంట మనిషి రామయ్య తెచ్చిచ్చిన ఇడ్లీ ఆరగించి మామయ్యతో పొలానికి బయలుదేరింది మంజీర. అసలే నృత్యం చేస్తుంది కనుక నడకలో ఓ విధమైన చెమక్, ఉత్తుంగ శిఖరం మీద నుంచి తుళ్ళిపడే జలపాతం లాంటి వయసుతో చలాకీగా చిలిపిగా కబులు చెప్తూ అచ్యుతరామయ్యని నవ్విస్తూ తను కేరింతలాడుతూ పొలం చేరుకున్న మంజీరకి పొలంగట్టు దగ్గరగా ప్యాంటు షర్టు ధరించిన ఓ అందాల యువకుడు దర్శనమిచ్చేసరికి బ్రేక్ పడిపోయినట్లు ఆగిపోయాయి కాళ్ళు. అతను చిరునవ్వు నవ్వుతూ మంజీర కేసు చూశాడు. ఆ నవ్వు మంజీరిని ముగ్ధురాలని చేసింది. అతని చురుకు చూపులు ఆమె లేత గుండెలో బాణంలా దూసుకుపోయాయి. ఈ పల్లెటూరులో ఈ పొలాల మధ్య సాక్షాత్తు మన్మధుడే దిగొచ్చాడా అన్నంత అందంగా ఉన్న ఆ యువకుడిని చూసేసరికి మంజీర గుండె లై తప్పింది. ఏం బాబాయ్, ఈరోజు ఆలస్యంగా వచ్చావు అంటూ అచ్యుతరామయ్యని పలకరించాడు ఆ యువకుడు. ఇదిగో ఈవిడిగారు మూలాన అంటూ నవ్వి, నీకు మా చెల్లెలు కమల గుర్తుందిగా, దాని కూతురు, పేరు మంజీర అంటూ అతనికి పరిచయం చేసి, చూడు మంజు, ఇతను నాకు బాగా కావాల్సినవాడు. విజయవాడ ఇతని నివాసం, పేరు శరశ్చంద్ర, అగ్రికల్చరల్ బీఎస్సీ పాస్ అయ్యాడు. నన్ను చూడాలనిపించినప్పుడల్లా వచ్చి వెళ్తూ ఉంటాడు అంటూ మంజీరకి పరిచయం చేశాడు. మంజీర నమస్కరించింది. అతను ప్రతి నమస్కారం మాటే మర్చినట్లు ఆమెనే చూస్తున్నాడు. ఏం చదువుకుంటున్నారు కుతూహలంగా అడిగాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష రాసి వచ్చాను అంది అతను చూపులు తప్పించుకుంటూ. మా మేనకోడలు డ్యాన్స్ ఫస్ట్గా చేస్తుంది, మొన్నే ప్రదర్శన ఇచ్చింది. అబ్బా ఎంత బాగుందనుకున్నావు అంటూ గొప్పగా చెప్పుకున్నాడు అచ్యుతరామయ్య.
అప్పుడే అనుకున్నానులే బాబాయ్, ఈవిడ డాన్సర్ అయి ఉంటుందని అంటూ నవ్వాడు శరత్చంద్ర. ఎలా అనుకున్నావురా? అడిగాడు ఆశ్చర్యంగా. ఆవిడని దూరం నుంచే చూస్తూనే ఉన్నాను, అది నడకలా లేదు, కథకళి డ్యాన్స్లా ఉంది అంటూ చమత్కరించాడు శరత్. అతని హాస్యానికి ఓరగా చూసింది మంజీర. ఆ చూపు మన్మధుని బాణంలా అతని హృదయంలోకి దూసుకుపోయింది. శరత్చంద్ర మాటలకు పెళ్ళుని నవ్వాడు అచ్యుతరామయ్య. ఓసారి రా మా ఇంటికి, మా చెల్లెల్ని కూడా చూసిపోదు గాని అంటూ పొలంలోకి దారితీశాడు అచ్యుతరామయ్య. ఇతను ఎక్కడుంటాడు మామయ్య? కుతూహలంగా అడిగింది మంజీర. మన మామిడి తోట దగ్గర ఓ షెడ్ వేశాం, అతను ఎప్పుడొచ్చినా అక్కడే దిగుతాడు. కొన్ని వంట సామాగ్రులు ఉంటాయి, అతనే స్వయంగా వండుకు తింటాడు. నేను భోజనానికి రమ్మని బలవంతం చేస్తేనే ఇక్కడికి వస్తాడు, లేకపోతే రాడు అంటూ వివరంగా చెప్పసాగాడు. వరి వేశారు, ఆ పంట అయిపోయింది. వేసవికాలం, మళ్ళీ తొలకరి వానలు పడేసరికి పొలం దున్నటం అయిపోయింది. ఈసారి చెరకు వేద్దామనుకుంటున్నానమ్మా అచ్యుతరామయ్య అన్నాడు పొలమంతా కలే చూస్తూ. వెయ్యి మామయ్య, ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీకి తోలించచ్చు అంది మంజీర ఉత్సాహంగా. మంజీరని ఎరుగున్న వారంతా పలకరించారు. అందరికీ నవ్వుతూ సమాధానాలు ఇస్తూ ఇంటికి తిరిగి వచ్చింది మామయ్యతో. వెళ్ళేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉందో, వచ్చేటప్పుడు అంతకు రెట్టింపు ఆనందం ఉంది ఆమెలో. ఆమె కళ్ళ ముందు శరత్చంద్ర గిరగిరా తిరుగుతున్నాడు. అతని రూపమే మరలు కలిపేదనుకుంటే అతని చిరునవ్వు మరింత మధురంగా ఉంది. ప్రపంచానంతా జయించగలిగే చిరునవ్వు ఒక జవహర్లాల్దే అని ఎక్కడో చదివింది. అలాంటి కోవలోకే చెందుతాడు ఇతను కూడా అనుకుంటూ అతన్నే తలుచుకుంటూ మధ్యాహ్నం భోజనం చేసి నిద్రలోకి జారిపోయింది మంజీర. ఈ పల్లెటూరు వస్తే తనకి పొలము రామాలయం తప్ప కాలక్షేపానికి ఏం ఉండదు. అదే తన బందర్లో అయితే రావాలన్నా టైం కనిపించదు. చదువు, కాలేజీ, డ్యాన్స్, పుస్తకాలు, ఇంకో 24 గంటలు ఉండాలి రోజుకి అనిపిస్తూ ఉంటుంది. నిద్ర కూడా సరిగ్గా ఉండదు. ఈ పల్లె వస్తే అంతా తీరుబడే. అక్కడికి చాలా పుస్తకాలు తెచ్చిపెట్టుకుంది. మధ్యాహ్నం లేచి కాఫీ తాగి ఇంట్లో చేగోడీలు చేస్తుంటే కాసేపు తను సాయం చేసి మామయ్య దగ్గరకు వచ్చింది. ఏం మంజు, ఎక్కడికైనా షికార్కి వెళ్తావా లేకపోతే పట్నం సినిమాకి వెళ్తావా అని అడిగాడు అచ్యుతరామయ్య. కాసేపు అలా రామాలయం దాకా వెళ్ళొస్తాను మామయ్య, సినిమాకి మరో రోజు వెళ్ళొచ్చలే అంది. ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నాయి, ఒకటి తీసుకువెళ్ళి కొట్టిరా అంటూ ఎవరో వస్తే మాట్లాడటానికి వెళ్ళిపోయాడు ఆయన. పళ్ళెం తీసుకుని దొడ్లో మల్లెపందిరి దగ్గరికి పోయి అందినంతవరకు మొగ్గలు కోసుకుని దండ కట్టి పళ్ళెంలో పెట్టి స్నానానికి వెళ్ళిపోయింది. తనే కొబ్బరికాయకి పీచు తీసి కాస్త కర్పూరం, అగరబత్తులు, మంజీర్ ఇంకా కోయకుండా వదిలిన పువ్వులను తనే కోసి ఓ ప్లాస్టిక్ పెట్టెతో సర్ది పెట్టింది కమలమ్మ. స్నానం చేసి కడిగిన ముత్యంలా తయారైన మంజీర తల్లి సర్ది పెట్టిన బాస్కెట్ చూసి అర్చన చేయించమంటావామ్మా అని అడిగింది. చేయించు, ఈరోజు ఏకాదశిగా, ఇదిగో డబ్బు అంటూ తీసిచ్చింది. చిల్లర కూడా ఇవ్వు అంది పూలదండ పెట్టుకుంటూ. అది తీసిచ్చింది. అద్దంలో మరోసారి తన అందం చూసుకుని బాస్కెట్ అందుకుని బయటపడింది మంజీర. అచ్యుతరామయ్య ఇంటికి దగ్గరగానే ఉంటుంది రామాలయం. మంజీర క్షణంలో రామాలయం చేరుకుంది. అప్పుడే ఎవరో భక్తులు మ్రోగించిన ఘంటారావం ఆమెని ఆపాద మస్తకం పులకింపచేసింది. తను రామాలయాలు చాలా చూసింది. ఈ రామాలయంలోని రాముడు తనని ఆకట్టుకున్నంతగా ఏ విగ్రహమో ఆకట్టుకోలేదు. అందుకే ఈ పల్లె వస్తే విధిగా తను రాముణ్ణి దినం మార్చి దినమైనా చూసొస్తుంది. ఎక్కువ ఇళ్ళు లేకపోయినా ఉన్న పుణ్యాత్ముల వల్ల శ్రీరాముని ధూపదీప నైవేద్యాలు నిరాఘాటంగా సాగిపోతున్నాయి. రాముడు కళకళలాడుతుంటే తన గ్రామం కూడా కళకళలాడుతుంది అన్న గొప్ప విశ్వాసం అచ్యుతరామయ్యకు ఉండటంతో రాముని మహానైవేద్యానికి గాను ఓ బస్తా ధాన్యం ప్రతి ఏడు పూజారికిస్తుంటాడు. మంజీర దేవాలయంలోకి అడుగుపెట్టి ప్రదక్షిణం మాటే మరిచి అలాగే బిగుసుకుపోయినట్లు నిలబడిపోయింది. కారణం, శరత్కాల మేఘాల మాటున పక్కున నవ్వే జాబిల్లిలా తెల్లని దరహాస చంద్రికలను వెదజల్లే శరత్చంద్ర గంట మోగిస్తూ శ్రీరామునికేసి తన్మయుడే చూస్తున్నాడు. ఆమె గుడిలోకి అడుగుపెట్టగానే గంట మోగిస్తున్నది అతనే. తనని తాను సంభాళించుకుని గుడిలోకి అడుగుపెట్టింది అంతే. శరత్చంద్రుని ఘంటానాదం టక్కున ఆగిపోయింది. శ్రీరాముని మాట మర్చిపోయి తన కళ్ళెదుట సాక్షాత్కరించిన అప్సరాంగనని తదేకంగా చూడసాగాడు నవ్వుతూ. పూజారి లోపల నుంచి బయటకు వచ్చి మంజీరని చూసి సంతోషంతో ఎప్పుడొచ్చావమ్మా అని అడిగాడు. నిన్న వచ్చామండి అంటూ వినయంగా జవాబిచ్చి బాస్కెట్ అందించి అర్చన చేయండి నా పేరుతో అంది. అతను అవి తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. అతను ఉన్నాడా వెళ్ళిపోయాడా అనుకుంటూ వెనక్కి తిరిగి చూసింది. శరత్చంద్ర అలాగే నిలబడి ఉన్నాడు. దైవదర్శనానికి వచ్చావా అంటూ పలకరించాడు.
లేకపోతే మీ దర్శనానికి వచ్చాననుకున్నారా? అలా భ్రమపడే మూర్ఖుణ్ణి కానలే అన్నాడు నవ్వుతూ. మీరు రోజు గుడికి వస్తుంటారా? రోజున నెలకోసారి వస్తే అక్కడికి అది చాలా ఎక్కువే అన్నాడు అదే చిరునవ్వు ముఖంతో. మరి మీకు ఊళ్ళో కాలక్షేపం ఎలా అవుతుంది? విస్మయంగా అడిగింది. రాముడు తప్ప కాలక్షేపానికి ఎవరూ దొరకరంటావా? అసలు గట్టిగా చెప్పాల్సి వస్తే నాకు ఈ ఊరు వస్తే క్షణం తీరుబడి అవదు. మా విజయవాడలోనే చాలా విశ్రాంతి అంటూ నవ్వాడు. అతని మాటలకి తెల్లబోయినట్టు చూసింది. తనకి ఇతనికి ఈ పల్లెటూరు ప్రయాణాల విషయంలో ఉత్తర దక్షిణ ధృవాలు. తనకి కాలక్షేపమే కాదనుకుంటే అతనికి తీరుబడే కాదట. ఈ పల్లెటూళ్ళలో అంత తీరుబడి కాని పనులేమున్నాయి బాబు అనుకుంది విడ్డూరంగా. పూజారి పూర్తి చేసి ప్రసాదం అందించాడు. అది అక్కడే పగలగొట్టి అతనికి కాస్త ప్రసాదం అందించింది. రేపు మామిడి తోటకి రారాదు చూడొచ్చు అన్నాడు శరత్చంద్ర. మామిడి తోట అంటే మామయ్యని తోడు తీసుకురావాలి. నిన్న వచ్చిన పొలానికైతే ఒక్కతిని రాగలను అంది మంజీర. మామిడి తోటకి రావడానికి అంత భయమైతే నేనొచ్చి తీసుకువెళ్తాలే. భయం కాదు కానీ బద్ధకం. అంత దూరం రావాలంటే పొలమైతే దగ్గర కదూ. సరే నీ ఇష్టం అంటూ లేచి చీకటి పడినట్లుంది. మీ ఇంటి దగ్గర దింపుతాను పద అన్నాడు. అతనితో పాటే బయలుదేరింది. గుడిమెట్లు దిగుతుంటే ఇద్దరి భుజాలు తగిలాయి. చటుక్కున ఆమె భుజం మీద చెయ్యి వేసి గట్టిగా నొక్కి, కాస్త మెల్లగా నడవండి మంజీర గారు, లేకపోతే ముక్కు నోరు ఏకమవుతాయి అన్నాడు మెల్లగా. ఆ మాటకి సిగ్గుపడిన మంజీర మెల్లగా అతని చెయ్యి విడిపించుకోబోయింది. అతను అది పట్టించుకున్నట్లే తన భుజానికి బలంగా అదుముకున్నాడు. ఆమె వదలండి, ఎవరన్నా చూస్తారు అంది తడబడుతూ. ఏడ్శారు. ఇంక ఈ టైంలో రాముణ్ణి దర్శించడానికి వచ్చే భక్తాగ్రేసరులు ఎవరూ లేరులే. మనమే లాస్ట్. ఈ పాటికి గర్భగుడి తలుపు మూసే ఉంటాడు పూజారి అంటూ ఆమె ఇల్లు చేరేదాకా ఆ భుజం మీద చెయ్యి వేసే వచ్చాడు. అతని చొరవకు కోపం వచ్చేసింది మంజీరకి. మామయ్యకి చుట్టమైతే కావచ్చు, తనకేం చుట్టం? గట్టిగా నాలుగు దులిపేద్దామనుకుంది. కానీ ఇంతలో ఇల్లు రానే వచ్చింది. గుడ్ నైట్ మంజీరా అన్నాడు శరత్చంద్ర. అది విననట్టే లోపలికి వెళ్ళిపోయింది మంజీర. లోపలికి రండి అంటుందేమో, వెళ్ళి కమలమ్మని పలకరించి ఉండమంటే భోజనానికి ఉండిపోవచ్చని ఆశించాడు శరత్. కానీ మంజీర విసురుగా లోపలికి వెళ్ళిపోవడంతో ఆమెకు కోపం వచ్చుంటుందని గ్రహించి మౌనంగా వీధిలో వాడు వీధిలోంచే వెళ్ళిపోయాడు శరత్చంద్ర. ఆ మర్నాడు తనే ఒంటరిగా పొలానికి బయలుదేరింది మంజీర. అక్కడే ప్రత్యక్షమయ్యాడు శరత్చంద్ర. గుడ్ మార్నింగ్ మిస్ మంజీరాదేవి అంటూ అదే చెరగని చిరునవ్వుతో విష్ చేశాడు. గుడ్ మార్నింగ్, అప్పుడే ఇక్కడ బయట ఆయించారే అంది నవ్వుతూ. నిన్నటివన్నీ మర్చిపోయి మరే ఈ పల్లెటూరులో ఉన్నంతకాలం నాకు ఈ పొలాలు పుట్టలు పట్టుకు తిరగడమే పని అంటూ వీరన్నా అంటూ కేక పెట్టాడు. చిటికలో రెండు కొబ్బరి బండాలతో ప్రత్యక్షమయ్యాడు వీరన్న. ఇద్దరికీ చెరొకటే అందించాడు. అబ్బా చాలా తీయగా ఉన్నాయి అంది పూర్తిగా తాగేసి. మరి ఈ ఊరి కొబ్బరి నీళ్ళంటే ఏమనుకున్నావు అంటూ గర్వంగా చూశాడు. ఇవి కూడా మామయ్య గారివేనా? ఆ పొలానికి అటువైపునున్నవన్నీ కొబ్బరి చెట్లేగా, చూద్దుగానరా అంటూ ముందుకు దారితీశాడు. అతని వెనకే ఉత్సాహంగా నడిచింది మంజీర. నువ్వు బాగా డ్యాన్స్ చేస్తావుట, నాకెప్పుడు చూపిస్తావు? సుతారంగా ఉన్న ఆమె చెయ్యి అందుకుంటూ అడిగాడు శరత్చంద్ర. అతని చెయ్యి తగలగానే ఆమె గుండె జల్లుమంది. అతని చేతిలోంచి తన చెయ్యి తీసుకోకుండానే అతని సరసన నడవసాగింది. అతను ఉత్సాహంగా కబులు చెప్తుంటే నవ్వుతూ వింటోంది. ఇంతకీ నేను అడిగిన దానికి జవాబు ఇవ్వలేదు నవ్వుతూ అన్నాడు. ఏమిటి డ్యాన్స్ మాట, చూపిస్తాను, దేనికైనా టైం రావాలిగా అంటూ నవ్వింది మంజీర. అవును దేనికైనా టైం రావాలి అంటూ కొంటెగా ఆమె కళ్ళల్లోకి చూసి సోగదేలిన ఆమె నీలి కళ్ళల్లోని మెరుపుకు ముగ్ధుడై ఆ రెండు కళ్ళ మీద తటాలను ముద్దు పెట్టుకున్నాడు. అతని చర్యకు సిగ్గుతో ఎర్రమందారంలా అయింది మంజీర ముఖం. ఇంతలో కొబ్బరి చెట్లు కనిపించాయి. ఇవిగో ఈ చెట్లన్నీ బాబాయివే అంటూ చెప్పి మరో రెండు కొబ్బరి బొండాలు కొట్టమని వీరన్నకు చెప్పి అక్కడే ఖర్చీఫ్ పరిచి కూర్చోండి మంజీరమ్మ గారు అంటూ నవ్వాడు. నేనెవరికీ అమ్మను కాదు బొంగమూతి పెట్టింది, పోనీ అమ్మాయి గారు అంటూ నవ్వుతూనే వీరన్న కొట్టించిన కొబ్బరి బొండం అందించాడు. మీరు తాగండి చిత్తం అంటూ అందుకున్నాడు. ఇంతలో అటు వచ్చాడు అచ్యుతరామయ్య. ఏమర్రా ఇక్కడున్నారా అంటూ, నీ మేనకోడలికి మన కొబ్బరి నీళ్ళ రుచి చూపిస్తున్నాను బాబాయ్. ఆయన గారు రుచి చూపించకపోతే నేను కొబ్బరి నీళ్ళ ముఖమే ఎరగనా మామయ్య అంది ఓరగా చూస్తూ మంజీర. వాళ్ళిద్దరిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు అచ్యుతరామయ్య. బావా అని పిలు మంజీరా, అతను నీకు బావ వరసే అన్నాడు ముచ్చటగా ఆమె కేసు చూసి. ఇంకా వెళదామా మామయ్య? అలాగే వీరన్న ఆనక మరో నాలుగు బోండాలు ఇంటికి పట్టుకురా
అని పురమాయించి, నువ్వు కూడా రా ఈ పూట మా ఇంట్లో భోజనానికి అన్నాడు శరత్చంద్రని చూసి. నేనెందుకు బాబాయ్, మరోరోజు వస్తాలే, అక్కడ ఇంటి దగ్గర వంట చేసి పెట్టుకునే వచ్చాను అంటూ తిరస్కరించాడు శరత్చంద్ర. భోజనానికి రమ్మంటే అంత బెట్టు సరి చేస్తారేమిటి అంది మంజీర. బెట్టు సరి కాదు మరదల పిల్ల, ఆహార ధాన్యాలు వేస్ట్ చేయకూడదని మన నాయకులు ఏకధాటిగా చెప్పే పొదుపు ఉద్యమాన్ని గురించి వినలేదు అంటూ హాస్యంగా అన్నాడు. నాయకుల ఉపన్యాసం విన్నా వినకపోయినా బావగారి ఉపన్యాసం విన్నానులే అంటూ కొంటె జవాబిచ్చి మామయ్యతో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజంతా ఇక బయటికి కదలలేదు, హాయిగా పుస్తకాలు చదువుతూ గడిపేసింది. ఆ మన్నాడు తెల్లవారు లేస్తూనే ఈరోజు మామిడి తోట దగ్గరకు వెళ్ళి రావాలి అనుకుంది. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవలేదని, మంజీరు తలుచుకుంటే దానికి కాపీలు ఉండదు కనుక చకచకా ముస్తాబావసాగింది. రెండు జడలు, ఒక జడకి వేలాడుతూ రాత్రి తీసి దాచిపెట్టిన మల్లెపూల దండ, తెల్లని ఫుల్ వాయిల్ చీర, తెల్లని టెరీ కాటన్ జాకెట్, మెడలో రెండు పెట్టల మంచి ముత్యాలు, శ్వేత సుందరిలా మెరిసిపోతూ ఎవరికీ చెప్పకుండానే మామిడి తోటకి బయలుదేరింది. అంతగా దారిలో ఎవరినన్నా అడగచ్చులే అన్న ధైర్యంతో. అయితే మామయ్య తోటని ఆమె సులభంగానే గుర్తుపట్టింది. వెనకోసారి చూసింది గనక ఉప్పొంగే హృదయంతో శరత్చంద్రని చూడాలన్న తహతహతో మామిడి తోటలోకి అడుగుపెట్టిన మంజీరకు కాస్త అవతలగా కనిపించిన దృశ్యం ఆమెను నిలువున నిశ్చయచిత్రాలని చేసింది. శరత్చంద్ర కౌగిలిలో ఓ యువతి. ఆ దృశ్యం చూసిన మంజీర భగభగ మండిపోతూ వెనుతిరిగింది. ఆమెను ముందుగా చూసింది శరత్చంద్రే. మంజీరా అని మనసులోనే అనుకున్నాడు. మంజీరకి ఆపాద మస్తకం ఉడికిపోతుంది. ఛీ, ఎంత కపటవర్తనుడు, ఎంత మోసకారి, తనతో అంత తీయగా కబుర్లు చెప్పి ఇప్పుడు అతను చేస్తున్న పనేమిటి? మరో భామతో సల్లాపాలు సరసాలు. ఛీ, ఇంత నీతి జాతి లేని మనిషిని గురించా తనంత తీయగా ఊహించుకుంది. వెనుతిరిగిన మంజీర కోపం కొద్దీ నడక వేగం పెంచి త్వరగానే ఇల్లు చేరుకుంది. ఎంత ఉత్సాహం మురకలు వేస్తుంటే తను అక్కడికి వెళ్ళిందో అంతకు 10 రెట్ల నిరుత్సాహాన్ని మోసుకుని వచ్చింది. ఎంతో శ్రమపడి అలంకరించుకుని అతని కోసం పరుగులు పెడితే అంతకంతా బాధని వెంట పెట్టుకుని వచ్చింది. ఛీ, ఈ మగాళ్ళు ఇంతే, సహస్ర పుటాభ్రకం పెట్టినా వాళ్ళ బుద్ధి మారదు. శరత్చంద్ర మాత్రం మగవాడు కాదు, అతనికి మాత్రం మంచి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? తెల్లత్రాచును చూసి మల్లెలహారమని భ్రమపడిన తెలివి తక్కువ తనది, కానీ అతనిది ఎందుకయింది? మంచి గంధం అనుకుని బూడిద అద్దుకోపోయిన అజ్ఞానం తనది. తనని చూసి తనే తిట్టుకోవాలి కానీ అతన్ని తిట్టవలసిన పనే ఉంది. మంజీర మనసు అసూయతో రగిలిపోయింది. అందమైన పూలకి ముళ్ళున్నట్లే పరిమళభరితమైన మొగలి పూలకి సంపెంగలకి మిన్నాగులు చుట్టుకుని ఉన్నట్లే అతని అందమైన రూపానికి వెనుక స్త్రీ వ్యసనం, అతని మధురమైన చిరునవ్వు మాయపుచ్చే విషహృదయం. చివరికి ఆలోచించుకుని ఆలోచించుకుని అసూయతో మండిపోతూ చివరికి ఏమీ చేయలేని నిస్సహాయత కన్నీళ్ల రూపంలో ద్రవించిపోయింది. ఏమిటే అలా పడుకున్నావు అని అడిగింది కమలమ్మ కంగారుగా. ఏం లేదు, నీకన్నిటికీ కంగారే అంటూ విసుగ్గా ఆడు తిరిగి పడుకుంది. ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ ముస్తాబై వెళ్ళిన పిల్లకి ఇంతట్లోనే ఏమైంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది కమలమ్మ. అచ్యుతరామయ్య వస్తూ శరత్చంద్రుని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు భోజనానికి. నమస్కారం అత్తయ్య, బాగున్నారా అంటూ శరత్చంద్ర కంఠం వినిపించేసరికి దిగ్గున లేచింది మంజీర. బాగానే ఉన్నామయ్యా, ఎక్కడా కనిపించడం లేదే అని అడిగింది కమలమ్మ నవ్వుతూ. ఎక్కడత్తయ్యా, తీరుబడలేదు. అవునవును, గోపాలకృష్ణుడయ్యే 16,000 మంది గోపకాంతాలతో టైం ఎక్కడుంటుంది అనుకుంది కసిగా మంజీర. వంట అయితే వడ్డించమను అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు అచ్యుతరామయ్య. రామయ్య, వంట పూర్తయిందిగా, వడ్డించు అంటూ తనే పీటలు వాల్చి విస్తరులు వేసింది కమలమ్మ. మంజు, అన్నానికిరా గుమ్మం దగ్గర నుంచే పిలిచింది. వాళ్ళని తిని లేవనీయమ్మా, మనం తర్వాత తిన్నాం అంది శాంతంగానే. అంతకే సంతోషించింది వెరిబాగుల కమలమ్మ. కూతురు కసుపుసులు అన్నగారి చెవిన వచ్చిన చుట్టం చెవిన పడకుండా అమ్మాయి సజావుగా సమాధానమిచ్చినందుకు ఆవిడ చాలా ఆనందించినా కాళ్ళు కడుక్కుని వచ్చిన అచ్యుతరామయ్య మటుకు ఊరుకోలేదు. అదేమిటి అమ్మడు, ఇంకా ఎంతసేపు ఆగుతావు, బావేగా రా, పర్వాలేదులే అంటూ ఒకసారి కాదు 3 సార్లు హెచ్చరించాడు. ఇక తప్పదని ఆయన మీద గౌరవం కొద్దీ ముఖం కడిగి బొట్టు పెట్టుకుని వచ్చి పెళ్లి కూతురిలా పీట మీద కూర్చుంది. ఏమిటమ్మడు అలా డల్గా ఉన్నావు అని అడిగాడు అచ్యుతరామయ్య. నాకు ఇక్కడేం తోచడం లేదు మామయ్య అంది మంజీర. తోచకపోతే నేతచీర కట్టుకుని ఓ గంప నెత్తిని పెట్టుకుని పొలంలో పనిచేయమని బాబాయ్ కావలసినంత కాలక్షేపం అంటూ అందుకుని
ఓ కొంటె జవాబిచ్చాడు శరత్. అతని మాటకి చురచుర చూసింది మంజీర. అలాంటి పనులన్నీ మీకు బాగా అలవాటు, నాకు మాత్రం అలవాట్లేదు అంది వ్యంగ్యంగా. నేను మగవాణ్ణి, వద్దనుకున్నా అలవాటవుతాయి, దాన్ని అర్థం చేసుకునే జవాబిచ్చాడు. అదే నేను అనేది, నేను ఆడపిల్లని, చేయాలనుకున్నా చేయలేను. ఏమిటి బాబాయ్, మంజీర సీమటపాకాయలా చిటపట్లాడుతోంది, ఏమన్నా కేకలేసామేమిటి అంటూ మరింత ఉడికించాడు శరత్చంద్ర. ఇంకా మా మంజీర అలా కేకలు వేసే వరకు రాణిస్తుందనుకున్నావా, గర్వంగా మేనకోడల్ని చూశాడు. మంజీర ఆ సంభాషణ అంతా పట్టనట్లు గబగబా భోజనం చేసి వెళ్ళిపోయింది అవతలికి. శరత్చంద్ర భోజనం చేసి వరండాలోకి వచ్చాడు. అక్కడే నిలబడి ఉంది మంజీర. ఏమిటి అమ్మాయి గారు పేలల్లా మాడిపోతున్నారు, శరత్చంద్ర అడిగాడు. ఆ అమ్మాయి ఎవరు టపీమని అడిగింది. పొద్దున్న తమరు చూసిన అమ్మాయా, పేరు కావాలా అడ్రస్ కావాలా కొంటెగా అడిగాడు. రెండూను పెంకిగా జవాబిచ్చింది. అయితే విను, పేరు ప్రమీల, అడ్రస్ విజయవాడలో మా ఇంటి దగ్గర, పల్లెటూరు చూస్తానని వచ్చింది, వెళ్ళిపోతున్నానంటే సెండ్ ఆఫ్ ఇచ్చాను. సెండ్ ఆఫ్ ఇవ్వడం అంటే కావలించుకోవటం ఏమిటి, ఉక్రోషంగా అడిగింది. నేను సెండ్ ఆఫ్ ఇచ్చే పద్ధతి అదే, రేపు నువ్వు వెళుతున్నా అంతే, అలా తప్ప మరో విధంగా నాకు సెండ్ ఆఫ్ ఇవ్వటం రాదు. అతని కొంటెదనానికి ఒళ్ళు మండింది మంజీరకి. ఒట్టి మొండి మనిషి, ఇతనికి సిగ్గు బిడియం లేదు, లేకపోతే ఎవరంటారలా అనుకుంటూ పగలు సగలు పోయింది మనసులో. వెళ్ళొస్తాను అంటూ అటు ఇటు చూసి ఆమె చెయ్యి అందుకుని ముద్దు పెట్టుకుని వదిలి, బాబాయ్ వెళ్ళొస్తాను, అత్తయ్య వెళ్తున్నాను అంటూ మహాబుద్ధిమంతుడిలా చెప్పి టీవీగా వెళ్ళిపోయాడు. అబ్బా, ఈ ఏడు ఎండలు బాగా ఉన్నట్టున్నాయి, పల్లెటూరులోనే ఇంత వేడి అనిపిస్తుంటే ఇక బస్తీల్లో ఎంత ఎండ ఉందో. అమ్మాయి ఆ వట్టివేళ తడికెలు వేసి బాగా నీళ్లు చల్లమ్మా అంటూ ఆపసపాలు పడసాగాడు అచ్యుతరామయ్య. మేనమామ చెప్పినట్లుగానే వట్టివేళ తడికెలు వేసి నీళ్లు చల్లుతోంది మంజీర. మే ఐ కమిన్ అంటూ వెనక నుంచి వినిపించేసరికి త్రుళ్ళిపడి చూసింది మంజీర. అందమైన చిరునవ్వుతో శరత్చంద్ర. అతని కంఠస్వరం వింటే చాలు, నాగస్వరం వింటున్న నాగరాణిలా అయిపోతుంది తను. ఏమిటిలా ఎండని పడొచ్చారు అని అడిగింది మంజీర ఆశ్చర్యంగా. బాబాయ్ ఉన్నాడా అని అడిగాడు. ఆ ఉన్నారు, పిలవనా, అర్జెంటుగా మాట్లాడాలని చెప్పు అంటూ అక్కడే ఉన్న పేమ్ కుర్చీలో కూర్చున్నాడు. లోపలికి వెళ్ళి అచ్యుతరామయ్యని పిలుచుకొచ్చింది. బాబాయ్ నాన్న వెంటనే బయలుదేరి రమ్మని కబురు చేశారు, ఇదిగో డబ్బు అంటూ జేబులోంచి తీసి అచ్యుతరామయ్యకి అందించాడు. అయితే మళ్ళీ రావా అని అడిగాడు అచ్యుతరామయ్య దిగులు పడుతున్నట్లు. రాను బాబాయ్, అక్కడ పనులేమిటో మనకు తెలియవు కదా, నీ డబ్బులు ఎక్క చూసుకో అంటూ లేచాడు. అచ్యుతరామయ్య ముఖంలో బాధా వీచికలు కదలాడాయి. అతను వెళ్ళిపోతున్నాడని విని స్తబ్దురాలే చూడసాగింది మంజీర. మరదలు డ్యాన్స్ చూపించనే లేదు అన్నాడు శరత్చంద్ర నవ్వుతూ. ఏది, మీరు హఠాత్తుగా వెళ్తున్నారుగా అంది కాస్త నిష్ఠూరంగానే. మరేం చేయను, మా నాన్నగారు వెంటనే రమ్మని కబురు పంపిస్తే మరోసారి అవకాశం కుదిరినప్పుడు కలుసుకుందాం అంటూ వడివడిగా అడుగులు వేస్తూ ఆ ఎండలో వెళ్ళిపోయాడు. మొత్తానికి శరత్చంద్ర చాలా ఉత్తముడు మంజు, అలాంటి వారు ఈ కాలంలో నూటికి కోటికి ఒకరుంటారు అంటూ తెగ మెచ్చుకుంటుంటే శరత్ ప్రియురాలు గుర్తుకు రాగా, మరే అతగాని నువ్వు ఆకాశానికి ఎత్తవలసిందే, అంతకుమించి ఈ భూప్రపంచంలో అతన్ని మెచ్చుకునే నరాధముడెవరూ ఉండరు అనుకుంది మంటగా. ఆ సాయంత్రం రామాలయానికి వెళ్ళింది మంజీర. రామాలయంలోకి అడుగు పెట్టగానే ఆనాటి శరత్చంద్ర గుర్తుకు వచ్చి మనసు కలుక్కుమంది. శ్రీరామునికి భక్తిగా చేతులు జోడించి దండం పెట్టుకుందామంటే అందులోనూ ఆమెకి శరత్చంద్రే దర్శనమిచ్చి ఆమె నిశ్చలతకి భంగం కలిగించాడు. చి, ఏం మనిషి, ఆఖరికి భగవంతుడికి భక్తిగా నమస్కారం కూడా పెట్టుకోనేయటం లేదు అనుకుంది చిరాక. ఏమైతేనే ఇతను తన మనసుని పాడు చేశాడు, ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవటం మంచిది అని ఆ గుడిలోనే నిర్ణయించుకుని ఇంటికి వచ్చింది. మనం మన ఊరు వెళ్ళిపోదామమ్మా అన్న కూతురు మాటకి, కాలేజీ తెరవటానికి ఇంకా టైం ఉంది కదటే అంది కమలమ్మ. ఉందిలే, చదువుకోవద్దా, డ్యాన్స్ పాడైపోయింది, ఇక్కడ ఊరికే తింటూ కాలక్షేపం చేయడం తప్ప వేరే ఏం వ్యాపకాలు లేవుగా. ఆ మాట మీ మామయ్యతో చెప్పు, అలాగే వెళ్దాం. చెప్తాను, నాకేమన్నా భయం అనుకున్నావా, మామయ్య రేపు మేము బందరు వెళ్ళిపోతాం అంది ఆ రాత్రి భోజనాల దగ్గర. అప్పుడేనా, ఇంకా సెలవులు ఓ వారం ఉన్నాయిగా ఆశ్చర్యంగా అడిగాడు. ఉన్నాయిలే, ఈ వారమున్న క్లాస్ పుస్తకాలు బూజు దొలపద్దు అని జవాబిచ్చింది. చివరికి ఎప్పుడూ మంజీర మాటే నెగ్గుతూ ఉంటుంది కనుక ప్రయాణం ఖాయమైంది. చెల్లెలికి మంజీరికి బట్టలు తెచ్చాడు అచ్యుతరామయ్య. ఈ ఊరు రావటం, శరత్చంద్ర పరిచయం అవటం, తన కన్నె మనసు తను కదిలించటం, ఆ తర్వాత
అతను గోపికా లోలుడని స్వయంగా చూసి తను మండిపడటం, అన్నీ నెమరు వేసుకుంటూ ఓ దీర్ఘ నిశ్వాసం విడిచింది మంజీర. నిజానికి తనెవరు అతని మీద పెత్తనం చెలాయించి పోపడానికి, తనేదో సరదాగా మేనమామ ఇంట ఉండిపోవటానికి వచ్చింది. అలాగే అతను చుట్టరికాన్ని పురస్కరించుకుని వచ్చాడు. తామిద్దరికీ ఎలా పరిచయమైందో అలాగే విడిపోవలసిందే, ఎవరి ఊరు వారు చేరుకోవలసిందే. ఈ మాత్రపు భాగ్యానికి అతని ప్రియురాలిని గురించి ఆరాలాగటం, ఈర్ష్యతో సతమతమవటం ఇవన్నీ అర్థం లేనివి. అతనింకా ఫన్నీగా తీసుకున్నాడు కనుక సరిపోయింది. అదే తనలా సీరియస్గా తీసుకుంటే మళ్ళీ చెప్పిపోవడానికి కూడా వచ్చేవాడు కాదు. అసలు అతను, నా ఇష్టం, నేను అమ్మాయిని ప్రేమించాను, మధ్య నీకెందుకు అని అడిగితే తన పని ఏమయ్యేది? అతను అలా అనలేదు కనుకే తన పరువు ఇంకా కాస్త నిలిచింది. ఈ విధంగా మొదలుపడుతూనే ఉంది బస్సులో ప్రయాణం చేస్తూ. ఇంటికి వచ్చేశారు. ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటంలోనే 2 రోజులు సరిపోయాయి. మళ్ళీ డ్యాన్స్ క్లాస్కు వెళ్ళడం ప్రారంభించింది. ఇంటి దగ్గర చదువు, ఫ్రెండ్స్, డ్యాన్స్ వీటిల్లో కాస్త అడుగున పడిపోయాడు శరత్ చంద్ర. గుర్తొచ్చినప్పుడు మాత్రం మనసు వికలమయ్యేది. వెచ్చని అతని స్పర్శ, తీయని అతని తలపులు గిలిగింతలు పెట్టేవి. ఇంకా మళ్ళీ కలుసుకుంటామో లేదో, ఒకవేళ తారసపడినా అతనికి పెళ్ళై భార్యతో దర్శనమిస్తే తన హృదయానికి శాశ్వత సమాధి. కారే కన్నీటిని తుడుచుకోవటం కూడా మర్చిపోయి బాధపడేది మంజీర. ఎవరి బాధలతోటి, ఎవరి కన్నీళ్లతోటి కాలపురుషునికి నిమిత్తం లేదు. అన్నింటినీ తన కబంధ హస్తాల్లో నలిపివేస్తుంటాడు. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారిపోతున్నాయి. క్యాలెండర్లు చిరిగిపోతున్నాయి. మంజీర ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి బీకామ్లో చేరింది. మేనకోడలు బీకామ్ చదువుతోందని ఘనంగా చెప్పుకున్నాడు అచ్యుతరామయ్య. ఆ సంవత్సరం తప్ప మళ్ళీ మామయ్య గారింటికి వెళ్ళలేదు మంజీర. కమలమ్మ బాగా జబ్బు పట్టడంతో సెకండ్ ఇయర్ పరీక్షలయ్యాక వెళ్ళటం పడలేదు. పల్లెలో ఏం ట్రీట్మెంట్ అని బంధంలోనే ఉండిపోయారు మందులు వాడుతూ. బీకామ్ ఫస్ట్ ఇయర్ అయ్యాక అచ్యుతరామయ్య రమ్మని బలవంతం చేసిన సెలవుల్లో కాలేజీలో ప్రోగ్రాంలు అవి అయ్యాక పిక్నిక్లు అవన్నీ అయ్యేసరికి మంజీరకి బాగా అస్వస్థత. ఇవన్నీ వరుసనే వచ్చి ఆ ఏడు పల్లెకు పోలేదు మంజీర. ఇక వెళ్ళబుద్ధి కాక మిన్నకుండిపోయిన శరత్చంద్ర మటుకు ఆమె మనఃఫలకం మీద నుంచి చెరిగిపోలేదు. ఏదో ఒకసారి గుర్తు వస్తూనే ఉంటాడు, మనస్సు కలుక్కుమనిపిస్తాడు.